రాజకీయ నాయకుల్లో సర్వేలు చేసేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ అయిన లగడపాటి రాజగోపాల్ మాత్రం అందరికీ భిన్నంగా, ఆయన ఏ ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా ఆయన సర్వేలను ఆయన ప్రజెంట్ చేస్తుంటారు. ముఖ్యంగా మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి కూడా ఆయన చెప్పారు. ఈసారి ఖచ్చితంగా వచ్చేది కాంగ్రెస్ కూటమే అంటూ చెప్పారు. అంతేకాకుండా ఈసారి అంటే ఇప్పుడు సర్వత్రా వస్తున్న ఎన్నికల ఫలితాల గురించి కూడా ఆయన చెప్పారు. ఇక ప్రజలందరూ కూడా సైకిల్ ఎక్కి వెళ్ళిపోవటానికే సిద్ధంగా ఉన్నారు అంటూ ఆయన టీడీపీ గెలుస్తుంది అని చెప్పకని చెప్పారు. ఇక ఈ విషయం మీద చాలామంది వైఎస్ఆర్సిపి నేతలు అలాగే శ్రేణులు చాలా కోపంగా ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న మే 19 రిలీజ్ అయిన సర్వేల ప్రకారం అన్ని సర్వేలు, దాదాపుగా 80% సర్వేలు అన్నీ కూడా వైఎస్ఆర్సిపి ఆధిపత్యంలోకి వస్తుందని, ఇక అధికారిక పార్టీ అదేనని వెల్లడించారు. ఇక వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతారు అంటూ వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ని తేల్చి చెప్పేశారు. కానీ వీటన్నిటికీ విరుద్ధంగా లగడపాటి రాజగోపాల్ మాత్రం ఈసారి టీడీపీఏ గెలుస్తుందని చెప్పారు. ఇక నిజంగా గనక ఆయన చెప్పిన సర్వే గనక నిజం అయ్యి ఉండుంటే పోయినసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కూటమి వస్తుందని చెప్పటం, కాంగ్రెస్ కూటమి చాలా ఘోరంగా ఓడిపోవటం లాంటివి జరిగి ఉండవు. అంటే దీన్ని బట్టి ఈ యొక్క విశ్లేషణ సర్వేలు నిజమా కాదా అనే క్వశ్చన్ని నేరుగా లగడపాటిని అడగగా, అప్పుడు నేను ఎందుకు తప్పు చెప్పానో నాకే తెలీదు, ఆ విషయం గురించి, ఆ సూచనల గురించి, దాని విశ్లేషణ గురించి నేను తర్వాత రోజుల్లో చెప్తాను అంటూ ఆయన మాట మార్చడం జరిగింది. ఇక లగడపాటి రాజగోపాల్ వైఎస్ఆర్సిపి ఘోరంగా ఓడిపోతుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అంటూ నోరు జారిన విషయం మనందరికీ తెలిసింది. నోరు జారడం అనే విషయం గురించి ఇక్కడ మనం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, అసలు ఏ రకంగా వైఎస్ఆర్సిపి ఓడిపోతుంది అనే విశ్లేషణ ఆయన ఇప్పటివరకు ఇవ్వలేదు. పైగా ఆయన ఇచ్చిన, ఇప్పటివరకు ఇచ్చిన సర్వేలు విశ్లేషణలు కూడా కొద్దిగా విరుద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనిపైన వైఎస్ఆర్సిపి శ్రేణులు చాలా కోపంగా ఉన్నారు. అయితే దీని గురించి లగడపాటి రాజగోపాల్ మాత్రం ఈ రకంగా చెప్పారు. నాకు జగన్ అన్న, చంద్రబాబు అన్న, చివరాఖరికి పవన్ కళ్యాణ్ అన్న వీళ్ళ ముగ్గురు కూడా నాకు చాలా దగ్గర సన్నిహితులు అని చెప్పుకోవాలి. వాళ్ళ ముగ్గురు కూడా నాకు కుటుంబ పరంగా చాలా సన్నిహితులు. ఇక వీళ్ళ ముగ్గురులోకి జగన్ ఇంకా దగ్గర సన్నిహితుడు. కానీ కుటుంబ విషయాలు వేరు, రాజకీయ విషయాలు వేరు. నేను ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పను. ఇక అబద్ధం అని మీరు గనక అనుకున్నా నేను చేసేది ఏమీ లేదు. నా విశ్లేషణ, నా అనాలిసిస్, నా పోల్స్ నేను చెప్పానే తప్ప ఖచ్చితంగా ఇదే జరుగుతుందని నేను అనలేదు. నా విశ్లేషణ జనవరి నుంచి ఇప్పటి వరకు చేసింది పూర్తిగా మీకు తెలియజేశానే తప్ప ఇందులో నా స్వార్థం లేదు అని ఆయన తెలిసి చెప్పారు. ఇక మరొక విషయం ఏంటి అంటే, లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఏ ఒక్క పార్టీలో కూడా చేరట్లేదని, ఏ ఒక్క సీటుని ఆయన ఆశించట్లేదని కూడా తుది నిర్ణయంగా తేల్చి చెప్పేశారు. మరి లగడపాటి రాజగోపాల్ గారి సర్వే గురించి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.